నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం పలానా మంత్రం చదివితే ఏదో జరుగుతుంది, బాగా చదువు రావాలి, ఈ మంత్రాన్ని పఠించాలి, లేకుంటే అప్పులు బాధలు తీరాలి, పలానాది చేయాలి, పిల్లలు పుట్టాలి, ఒక ఆలయానికి వెళ్ళాలి, ఇల్లు కట్టుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అనుకునేది సొంత ఇల్లు ఫస్ట్ కదండి, సొంత ఇల్లు కట్టుకోవాలి, పలానా ఆలయాన్ని దర్శించాలి, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. వీటికి సంబంధించి ఈ ఆలయానికి వెళ్తే సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అనేలాంటి ఆలయాలు మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా? భూమి ఎవరికి సొంతం? భగవంతుడిది. అంతేగా, దశావతారాల్లో ఒక స్వరూపంలో స్వామి సముద్రంలో బురదలో ఇరుక్కుపోయి కూరుకుపోయి ఉన్న భూమిని ఉద్ధరించాడు. ఆయనది భూమి, ఆయన్ని ఆశ్రయిస్తే భూమి లభిస్తుంది. ఓ, ఉద్ధరించాడు. కొండల మీద మనకి పెద్ద ఆయన కొలువై ఉన్నాడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అవును, ఆయనకి ఆ స్థలాన్ని ఇచ్చింది ఎవరు? ఈ కొండని ఎవరిచ్చారు ఆయనకి? ఆయన ఎక్కడి నుంచి? వైకుంఠం నుంచి దిగొచ్చాడు. ఆయనే, ఆయన తాలూకు స్వరూపమే అయినప్పటికీ ఒక స్వరూపంలో భూమిని కైవసం చేసుకున్నటువంటి వరాహస్వామి శ్రీనివాసుడికి ఆశ్రయం ఇచ్చాడు. ఇక్కడ ఉండు, ఈ కొండ మీద అని. ఆ కొండ ఆయనది. భూమి మీద ఉండటానికి జాగా ఇవ్వమని అడిగి, వరాహస్వామిది చిన్న దేవాలయం, వెంకటేశ్వర స్వామిది పెద్ద దేవాలయం. అంత పెద్దవాడు, ఆయన చిన్న స్వరూపంలో ఉన్నాడు. వరాహస్వామిని భగవంతుడే ఆశ్రయించాడు భూమి కోసం. మనం ఆశ్రయిస్తే పని జరగదా? వరాహస్వామిని ఆశ్రయిస్తే మనకి భూమి లభిస్తుంది. కొన్నాళ్ళ క్రితం బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళే దారిలో కొంచెం డైవర్షన్, కాస్త డివియేషన్లో కళ్ళహళ్ళి అని ఒక ప్రాంతం ఉంది, ఆదివరాహస్వామి క్షేత్రం. చాలా పెద్ద 18 అడుగుల విగ్రహం ఉంది అక్కడ. ఎప్పటి నుంచో అది చూడాలని నా కోరిక. అక్కడికి వెళ్తే వెళ్ళిన వాళ్ళకి సొంత ఇంటి కళ 100% నెరవేరుతుంది. భూ సంబంధమైన వ్యవహారాలు ఇరుక్కుపోయి వీళ్ళకి రావాల్సిన భూమి ఇబ్బందులు పడే వారికి అవన్నీ సిద్ధిస్తాయి. అయితే మొన్న మేము మైసూర్ ట్రిప్ వెళ్ళాం కదా, ఈ ట్రిప్లో అది చూద్దాం అనుకున్నా. మేము మైసూరే వెళ్ళటం వల్ల దీనికి 175 కిలోమీటర్లు ఉంది మైసూర్ నుంచి కళహళ్ళి, చూడలేమనుకున్నాం. మేము రమాసాండిల్ గారిని అడిగితే అది ఈ ట్రిప్లో కుదరదు, మీరు ముందే చెప్పొద్దా నాకు, బెంగళూరు నుంచి వెళ్ళమనేదాన్ని అప్పుడు చూసేవారు అన్నారు. కానీ మేము టికెట్లు అయితే బుక్ చేసేసుకున్నాం కదా. ఈసారికి చాలా దిగులు పుట్టింది నాకు. ఒక రోజంతా దానికోసం పెట్టుకుందామని బతిమలాడాను నేను మా వాళ్ళని. దేవేష్టే కాదు, ఇంత పెద్ద ప్రయాణం కదా, 4 గంటలు పట్టేస్తుంది. దాంతో డిస్కరేజ్ చేసేశారు. నేను పరకాల స్వామివారి మఠంలోకి వెళ్ళానా, అక్కడ ఉన్న హైగిరి స్వామిని చూసి వరాహస్వామిని సంతోషించేశాను. కాదు, అక్కడ నన్ను కరుణించలేదు అనుకున్నా, అవలేదు. అక్కడి నుంచి 2వ రోజున మైసూర్ ప్యాలెస్లోకి వెళ్తే అక్కడ ఆదివరాహస్వామి క్షేత్రం దేవాలయం ఉంది. అవును, అక్కడ భూవరాహ స్వామివరాహస్వామి ఎంత సంతోషించాను. పోనీలే, కళ్ళహళ్ళి చూడలేకపోతే ఇది చూడనిచ్చాడు ఈయన, బంగారు కొండ దయ ఉంచాడు నా మీద అనుకున్నా నేను. అయితే సాయంకాలం మేము శ్రీరంగపట్నం వెళ్ళినప్పుడు శ్రీరంగపట్నం దేవాలయంలో ఒక ఫ్యామిలీ కనిపించారు. వాళ్ళు మమ్మల్ని పలకరించారు. బెంగళూరు నుంచో ఎక్కడి నుంచో బయలుదేరాము, ఈ ట్రిప్ మొత్తం తిరుగుతున్నాము ట్రిప్పు అన్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళారు అంటే నేనేదో చెప్పాయి, చూసాం అది చూసాను. అమ్మ వరాహస్వామి చూడలేదా అన్నారు. అది దూరం కదా అన్న. అంటే వాళ్ళ అబ్బాయి, దూరం ఎందుకైందమ్మా, మేము వెళ్ళాంగా గంటన్నర ఇక్కడి నుంచి, మైసూరు నుంచి మేము వెళ్ళొచ్చాం. పెద్ద స్వామి, చాలా బాగున్నాడు చూడండి అమ్మా అన్నారు. ఇక నేను మా వారిని పీడిచ్చేసాను. వీళ్ళు చెప్పారంటే నేను, నీ మొహం మనం చూసాము, అది 175 ఉంది. రమగారు చెప్పారు నాకు, రమా శాండిల్యా క్లియర్గా చెప్పారు, అది మైసూరు నుంచి దూరము, నీ రూట్ కాదమ్మా అని. ఇక నాకు పీకేస్తుంది. అక్కడి నుంచి ఈ రవిగారిని మేము గూగుల్ చేసి చూస్తున్నాం. అదే అదే కదా కదా చేస్తే ఒక 54 కిలోమీటర్ల దూరంలో కళ్ళహళ్ళి చూపిస్తుంది. కాదు, నా దాంట్లో 175 ఉందన్నారు. ఇద్దరం కాసేపు వాదులాడుకున్నాం. ట్యాక్సీ డ్రైవర్తో భూవరాహస్వామి వెళ్దాం అన్నాడు. ఎంత ఉందంటే ఒక 55 గంటన్నర పడుతుంది, హార్డ్లీ. రోడ్డు బాగుంటుంది, ఇన్ఫోసిస్ రోడ్ అంటాడు. ఈయనేమో ఆ రూట్లో ఇన్ఫోసిస్ ఎట్లా ఉంటుంది, బెంగళూరు రూట్లో లేదు, మైసూర్లో ఉంది ఇన్ఫోసిస్. వాదులు ఆడుకున్నాం. ఈ లోపల మేము వెళ్ళిన హోటల్ ఆయన్ని అడిగితే అతనేమో భూవరాస్వామి వెళ్ళొచ్చండి, రేపు మార్నింగ్ కార్ తీస్తాము అన్నాడు. కార్ పెట్టేస్తా, మీరు పొద్దునే వెళ్ళొచ్చండి అంటే, ఒక భూవరాహస్వామి మహాభక్తుడే ఒక ఆయన మా డ్రైవర్గా వచ్చాడు, అతనే మమ్మల్ని నంజనగూడు కూడా తీసుకెళ్ళాడు.
చాలా భక్తుడు అతను. హిందీ చక్క ధారాళంగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ తెల్లవారు యథాప్రకారం పొద్దున్నే బయలుదేరు. వెళ్ళగా వెళ్ళాం 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 ఈయన అంటూనే ఉన్నారు. మొత్తం చామంతి తోటలు, ఇన్ఫోసిస్ ఉంది కదా మా మైసూర్లో, దాని వెనక రోడ్లోంచి వెళ్ళాం. వచ్చేటప్పుడు ముందు ఇన్ఫోసిస్ గేట్లు చూస్తూ వచ్చాం. హసన్ రోడ్డు ఇది. వెళ్ళాం వెళ్ళాం వెళ్ళాం. అదేంటంటే ఇది మట్టి పూజ, ఇటుక పూజ చేస్తారు అక్కడ అని చెప్పాడు అతను మాకు. ఈ స్వామివారికి దగ్గర అక్కడ మట్టిని పూజించి ఇస్తారు. ఆ మట్టిని మనం ఇంటికి తెచ్చి పూజించుకుంటే పూజలో ఉంచుకోవాలి. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ మట్టిని కూడా పోయించుకోవచ్చు. మనకి ఇల్లు ఖచ్చితంగా లభిస్తుంది. ఇటుకలతో కూడా, ఇటుకలు కూడా మనకి పూజలో దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు. మనకు తప్పకుండా ఇల్లు సిద్ధిస్తుందమ్మా, చాలా పవర్ఫుల్ దేవుడు. అరగంట సేపు చెప్పాడు ఆయన హిందీలో కన్నడలో కలిపికట్రా కాబేటి రంగా టైప్లో చెప్పేశాడు. వినేశాం. రోడ్ చాలా బాగుంది, అన్ని చామంతి పూల తోటలు దారంతా. బాగా ఆనందించాం. వెళ్తే దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు పాల ఇవి ఉంటాయి కదా, మార్బుల్ స్టోన్స్. ఏమిటి ఈ స్టోన్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారు, ఇవి కూడా అదే పూజలో పెట్టుకుంటారా, ఇవి ఎట్ట పట్టుకెళ్తారు అనుకున్నాం. మాకు అర్థం కాల ఓ 1500 కార్లు ఉన్నాయి కొనుక్కెళ్తాను కండి. కార్లు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి. మాకు అర్థం కాలేదు ఈ కార్ల వాళ్ళంతా ఈ రాళ్లతో పూజ చేయడానికి వచ్చారు, ఏమిటి చేస్తున్నారు అని. బాగా నడిచాక అర్థమైంది ఏంటంటే ఆ దేవాలయం ఇంకా నిర్మాణంలో ఉంది. దేవాలయం లోపల ఉంది, దేవాలయం ఉంది, చుట్టూతా ప్రహరీ కట్టడం కోసం పెద్ద పెద్ద గోతులు తగు ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ కూడా మండపాలు కట్టడానికి వచ్చినవి. ఆ రాళ్ల మధ్యలోంచి ఇట 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 నడుచుకుంటూ వెళ్తే పెద్ద ప్రాంగణంలో సుమారైన గుడి. ఇక జనం ఉన్నారు 1000 పైన ఉన్నారు. అక్కడ మన ఫాలోవర్స్ ఒక 7 మంది కనపడ్డారు. వాళ్ళు ఉన్న సందట్లో అక్కడ ఏమీ తలా తొక్క తెలియలేదు. దేవాలయం స్వామివారిది. కింద యువతలకి కళ్యాణ వెంకటేశ్వరుడు ఇట్లా అంటే శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు శ్రీనివాసమూర్తి కనిపించాడు. ఆయన దేవాలయంలో దర్శనం చేసేసుకున్నాం. ఇక ఈ భూవరాహ స్వామి దర్శనమే ఇవ్వల మాకు. 5 ద్వారాల యువతలు నుంచున్నాం. పెద్ద మహామూర్తి, ఏమిటో అభిషేకాలు, ఎంత అభిషేకం చేశారో, ఎంత మంత్రమో, ఏ పక్క నుంచి వెళ్ళినా స్వామివారు కనపడ్డు. కానీ కనపడుతోంది ప్రతిమ ఇట్లా. ఈ పైన తొడ మీద ఉన్న భూదేవి కూడా కనిపిస్తుంది. ఎర్రటి చీర కట్టారు అమ్మవారికి. ఇక ప్రతి అమావాస్యకి పూజట అక్కడ. అమావాస్య పూజ చాలా విశేషం. ఒకళ్ళు ఎవరో చెప్పారు, వాళ్ళు మన నన్ను గుర్తుపెట్టారు. అమావాస్యలు విశేషం. 3వ అమావాస్యకి వస్తున్నాం మేము ఇప్పుడు. ప్రతి సంవత్సరం అమావాస్య నాడు వస్తాం. కొంతమంది మాలాగానే ఇక్కడ ఏదో భూవరాహస్వామి నాడు చూడాలని వచ్చిన వాళ్ళు కొంతమంది. మేము అప్పటికే 12:30 అయిపోయింది. ఇక్కడి నుంచి మేము మైసూర్ వెళ్ళాలి. మధ్యాహ్నం భోజనం చేసో చేయకో అటు వెళ్ళి నంజనగూడు చూసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 4వ రోజు పొద్దుటి ప్రోగ్రాం అన్నమాట. వాళ్ళని హారతి, అక్కడ లోపల లైట్ లేవు, మూలవరల దగ్గర లైట్ లేదు. లైట్ ఎందుకు లేదు అని మేము అడిగితే ఆయన చెప్పారు, ఇక్కడ తాళగ్రామ శిలాస్వరూపం, అక్కడ లైట్లు వేయము, హారతి వెలుగులోనే చూడ. హారతి ఇచ్చినప్పుడల్లా ఈ మహాస్వామి పెద్ద మూర్తి, ఈ ఒళ్ళో ఉన్న భూదేవి కనపడుతుంది, ప్రతిమా విశేషం తెలుస్తోంది. ముఖం చూడలేదు, ఏడుపు ఒకటే తక్కువ నాకు. నేను అనుకున్న గుడి ఇది కాదు. కాదారమ్మ గారు కాదు, భూసమేత లక్ష్మీ వరాహస్వామి ఈయన. ఈయన ఆయన భూవరాహస్వామి. ఓహో. కానీ ప్రతిమ సేమ్, అదే స్వరూపం. ఇది ఒక 20 సంవత్సరాలు పైన అయింది గుడి. చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా వస్తారు. చాలా విశేషమట. అసలు స్వామివారిని ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి అక్కడికి వస్తే ఇల్లు మొక్కు తీరని వాడు లేట. కొట్ల వాళ్ళు, బళ్ళ వాళ్ళు, కార్ల వాళ్ళు, ప్రతి వాళ్ళు ఇదే పాట. డ్రైవర్ కూడా చెప్పాడు, అబ్బాయి ఏం చేశారు, చక్క చుట్టూతో ప్రదక్షిణ చేయడానికి మా షెల్టర్ ఏదో వేసి పెట్టారు. ఈ అభిషేక తీర్థం వస్తుంది కదా, మేము అభిషేక తీర్థం మాత్రం పుచ్చుకున్నాం, మాకు ఇదే ప్రాప్తమని. యువతలకు వచ్చేసరికి అలా అబ్బాయి ఫ్రీగా ఫోటోలు ఇస్తారు, ఇవి తీసుకెళ్ళండి అని చెప్పి చక్కగా అమ్మవారిని తొడ మీద కూర్చోబెట్టుకుని విశాలంగా పెద్ద ప్రతిమా స్వరూపంలో ఉన్న వరాహస్వామి ఫోటో ఒకటి చేతులు పెట్టాడు. ఈసారికి ఫోటో ఏ ప్రాప్తం, నెక్స్ట్ టైం కళ్ళహళ్ళే చూద్దాం. మరి ఇంక అంతకంటే ఉండలేము. బయట ఏమో జాతరట ఏదో మొదలు. ఆ జాతర కోసం స్వామివారికి చాలా విశేషంగా చేశారు. ఇక కొట్లు గిట్లు భోజనాలు గందరగోళంగా చాలా ఆడావిడిగా ఉంది. ఎక్కడెక్కడెక్కడ నుంచో జనాలు వస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా ఇక్కడే ఉంటారు ఆ జాతర కోసం. ఊరేగింపుకి ఏర్పాటు చేస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేత విష్ణు స్వరూపం ప్రతిమలు అవి ఏర్పరచి పెట్టినారు. వారిని దర్శనం చేసుకుని ఉత్సవర్లని ఆ అభిషేక తీర్థం పుచ్చుకొని ఇంత మాత్రమే కనపడ్డామని సంతోషించి వచ్చేసాం.
వరాహస్వామిని దర్శనం చేస్తే మనకి ఈ వరాహస్వామి క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి నేను చెప్పిన రెండు బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళే దారిలో కళ్ళహళ్ళి ఇది కూడా కళ్ళహళ్ళి ఇది హసన్ రోడ్లో ఉంది మైసూర్ నుంచి ఒక గంటన్నర ఇది కొత్తది ఓకే నేను చెప్పిన భూవరాహస్వామి దాదాపుగా 2500 సంవత్సరాల పాత గుడట అది చాలా పాతది అది కూడా విశాలమైన పెద్ద గుడి 18 అడుగుల విగ్రహం బూడిదరాయితోటి చేయబడినటువంటి భూవరాహస్వామి దేవాలయం ఈ రెండిట్లలో ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం దీని మీద తిరుమలలో వరాహస్వామిని చూస్తాం విజయవాడలో కూడా వరాహస్వామి దేవాలయం ఉంది విజయవాడ మన విజయకీలాద్రి అని ఒక దేవ ఒక కొండ ఉంది ఇంద్రకీలాద్రి లాగానే జీయర్ స్వామి మఠం అది ఉంది సీతానగరం దగ్గరలో విజయకీలాద్రి అని ఉంది ఆ పైన కొండ మీద కూడా ఒక వరాహస్వామి దేవాలయం ఉంది అక్కడ చాలా స్వరూపాలు ఉన్నాయి అందులో వరాహస్వామి కూడా ఉన్నాడు మనం మాటీవీ వాళ్ళకి నేను ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను విజయవాడకి చేశాను చేస్తే అక్కడ అప్పుడు వచ్చిన ఒక ఆయన చెప్పారు వాళ్ళకి ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి ఉన్న భూమి సంబంధమైన ఇష్యూ తీరిపోయింది 10 కోట్లు ఎంతో కలిసి వచ్చినాయి ఆయనకి ఇష్యూ తీరిపోయింది మేము నేను నా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టానని చెప్పారు ఒకళ్ళు ఇద్దరు ఫోన్ చేశారు ఆ టైం సమయం ఇప్పుడు 2 ఏళ్ల క్రితం కదా మీరు చెప్పింది కరెక్ట్ మేము అక్కడికి వెళ్తే మాకు ప్రాబ్లం సీతానగరానికి దగ్గర సీతానగరాన్ని ఆనుకునే ఉంటుంది అనుకుంటా కృష్ణానదికి దగ్గరే ఉంటుందని ఆ కొండ అని చెప్తారు విజయకీలాద్రి విజయకీలాద్రి ట్రై చేసి చూడండి ఎక్కడ దేవాలయాల్లో వరాహస్వామి ఉన్నా నమస్కారం చేసుకోండి కుదిరితే ఒక ఫోటో తెచ్చి పెట్టుకోండి రోజు నమస్కారం చేసుకుని చిన్నవి ఏమైనా ఆ వరాహస్వామికి సంబంధించిన ఒక స్తోత్రం 4-5 శ్లోకాలు ఉన్నా కూడా ఉన్నాయి ఏదైనా ఒకటి చదువుకోండి మీకు భూ సంబంధమైన సమస్యలు ఉన్నా తర్వాత ఏమో మనకి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటే కనుక వీరిని కనుక మనం దర్శనం చేసుకుని ఆశ్రయిస్తే తప్పకుండా ఇంటి కోరిక నెరవేరుతుంది ఈ మా ట్రిప్పులో మేము సరిగ్గా చేసుకోలేని దర్శనం ఇయ్యందే ఇయ్యంది మళ్ళీ అవకాశం ఉందే మురమ్మగారు ఇంకోసారి పిలుస్తారు ఆయన ఇంకోసారి పిలుస్తాడు స్వామి అదే అనుకున్నాము ఆ ఫోటో వచ్చింది కదా ఫోటో చేతితో పుచ్చుకుని తెచ్చుకున్నాం అనమాట మళ్ళీ గంటన్నర ప్రయాణం చేసి మైసూర్ చేరిపోయాం ఆ తర్వాత మళ్ళీ పరకాల మఠంలో స్వామివారిని దర్శనం చేసి ఆ జగన్మోహన్ ప్యాలెస్ చూసి సాయంత్రం నంజనగూడు చూసి రాత్రికి మేము ఫ్లైట్ ఎక్కేసాం అయిపోయింది మైసూర్ యాత్ర చాలా అద్భుతంగా జరిగింది కదండి ఈ ఒక్క దేవాలయం చూపించలేదనే చాలా గింజుకున్నాను ఏడుపు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ అయ్యో అయ్యో కనపట్టలేదు మొహం కనిపించట్లేదు అని ముఖదర్శనం కాకపోతే సంతోషంగా కనపడుతున్నాడు ప్రతిమ తెలుస్తోంది మనుషులను తోసుకెళ్ళడానికి వీలేదు లైన్గా అంతా 5 ద్వారాల నిండా మనుషులే ఉన్నారు మేమేమో చివరి నుంచి చాలా సంతోషం అమ్మగారు ఎవరైతే మైసూర్లో చూడని ఆలయాల గురించి చెప్పారో ఖచ్చితంగా ఆలయాల దర్శనం జరగాలి కళ్ళకు కట్టినట్టు చెప్పారనమాట వెళ్ళిపోవాలి అనిపించేస్తుంది నాకైతే అంటే నేను ఎలా చూశానో అలా చెప్పాను చెప్పేశారు నమస్తే నమస్తే